నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకోసం మనం వంకాయ బజ్జీలు, వంకాయ ఫ్రెష్ మసాలా బజ్జీ. మరి ఇది చేసుకోవడం చాలా ఈజీ, తింటే మాత్రం అద్దరిపోతుంది. మనకి మిరపకాయ బజ్జీలు అంటే ప్రాణం, కానీ వంకాయలతోటి కూడా మిరపకాయ బజ్జీలు అంత టేస్టీగా, అంతకంటే గొప్పగా కూడా మనం చేసుకోవచ్చు. సో వంకాయ బజ్జీలో, మిరపకాయ బజ్జీలో లేనిదేంటి? మిరపకాయ. సో ఫస్ట్ ఆ మిరపకాయని కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం మిరపకాయలు కొన్ని వేసుకుందాం. ఆ మిరపకాయల ఫ్లేవర్ బజ్జీలో వచ్చిందనుకోండి, మనకి సాటిస్ఫాక్షనే వేరు. అలాగే దీంట్లో కొన్ని ఉల్లిపాయలు, మనం ఇలా కొన్ని ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు ఈ మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లో మనం కొంచెం పల్లీలు, పల్లీలు ఎక్కువ వేయకండి, ఆ మసాలా పట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ నూనెలో ఫ్రై అయిన తర్వాత లోపల పచ్చి పల్లీలు వేసినా కానీ ఆ ఫ్లేవర్ ఆ వేడి తాకి మంచి సువాసన వస్తుంది. సో దీంట్లో పులుపు కోసం కొంచెం చింతపండు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర కూడా మనం ఇందులో వేసుకోండి. పర్ఫెక్ట్. వేసి దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఆ ఉల్లిపాయలు ఇలాంటి చిన్న మిక్సీ జార్లు, ఇలాంటి బుల్లెట్ మిక్సీ జార్లు ఉంటాయి, చాలా ఈజీ. ఒకటేంటంటే మనకి ఈ అంత వేసినప్పుడు అంత కిందికి ఉంటుంది, ఇలా తిప్పినప్పుడు పైకి వస్తుంది. దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత కూడా ఇలా ఇలా కొంచెం షేక్ చేసి మళ్ళీ గ్రైండ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో మనం దీన్ని పేస్ట్ చేసి మనం దీనికి పట్టిద్దాం. అయితే ఇందులో గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ తర్వాత తీసి ఉప్పు కలపడం కంటే ఇందులోనే లైట్గా, చూడండి, కొంచెం ఉప్పు వేసాను. వేసి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. తర్వాత వంకాయలకి ఎలా పట్టిస్తానో చూడండి. మరి బజ్జీలు భలే టేస్టీగా అద్దరిపోతుంది. సో బుర్ గ్రైండ్ అయితే ఇది రెడీ. మనం చేసిన మన పల్లి, ఉల్లిపాయ, మిరపకాయలు పేస్ట్ రెడీ అయిపోయింది. అయితే దీన్ని మనం వంకాయలకి పట్టించాలి. వంకాయలకి ఎలా పట్టిస్తాం? ఫస్ట్ వంకాయ తీసుకొని దీన్ని కటింగ్ చూడండి. మనము సాధారణంగా ఇలా నాలుగు అలా ఇలా చేస్తాం కదా, అలా కాకుండా నేను స్ట్రైట్గా దీన్ని ఇలా ఒక కటింగ్, అదేవిధంగా ఇలా రెండో కటింగ్. అయితే ఇప్పుడు వంకాయ మనకి ఇలా మూడు స్లైసుల్లో అవుతుంది, కానీ దాని తొడిమ ఇంటాక్ట్గా ఉంది. అదేవిధంగా దీన్ని చూడండి, ఇలా ఒకటి రెండు ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని మనం మసాలా పట్టిద్దాం. ఈ వంకాయలు తీసుకొని ఈ మసాలా ఏదైతే ఉందో వీటిలల్లో ఇలా పెట్టేయండి. ఏం కాదు, చక్కగా పైన కూడా వచ్చినా పర్లేదు, ఈ వంకాయని కూడా దీంట్లో ఇలా రోల్ చేసేయండి. చూడండి, ఇలా రోల్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా ప్రతి వంకాయ తీసుకోండి, దాని లేయర్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల ఇలా పెట్టండి, దాని పైన కూడా ఇలా చేసేయండి. ఇలా మిగతా వంకాయల్ని కూడా ఇలా మొత్తం స్టఫ్ చేసి తర్వాత మనం బజ్జీలా తయారు చేసుకొని మిశ్రమాన్ని ఫ్రై చేసుకుందాం. వంకాయ ముక్కలన్నిటికీ చక్కగా పైన ఈ మసాలా పెట్టేసేయండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన శనగపిండి, మన బజ్జీల మిశ్రమం తయారు చేద్దాం. ఇందులో వాము ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకోండి, పర్ఫెక్ట్. అందులో చిటికెడు, మనకి బేకింగ్ పౌడర్ కానీ, సోడా కానీ, కారప్పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి నీళ్లు కొంచెంగా వేసి కలుపుకోండి. ఎక్కువ వేయకూడదు నీళ్లు, మనకి బజ్జీల మిశ్రమంకి కావాల్సినంత వేసి ఫస్ట్ దీన్ని పేస్ట్లా చేసుకోండి. పేస్ట్లా చేసుకున్నప్పుడు దీంట్లో దానా దానా లాగా కాకుండా మనకి పర్ఫెక్ట్గా అయిపోతుంది. చూడండి, కొంచెం ఎక్కువైనా నీళ్లు కష్టమవుద్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసేసుకోండి. పర్ఫెక్ట్. ఇలా వేసినప్పుడు ఇలా చూడండి, ఫస్ట్ ముద్దలు ముద్దల్లా పడుతుంది. కావాలంటే కొంచెం ఇంకొక చెంచాడు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. పర్ఫెక్ట్. ఇప్పుడు మన బజ్జీ మిశ్రమం రెడీ. అయితే ఆ సోడా మనకి ఆ మసాలా చక్కగా కలవాలి. ఇలా విసుకుందనుకోండి, ఈజీగా కలిసిపోతుంది. నేను మన వంకాయల్ని దాని లోపల మసాలా పెట్టి రెడీగా ఉంచుకున్నాను. ఈ ప్రతి వంకాయని మనం ఇందులో ముంచి
ఫ్రై చేద్దాం. ఫస్ట్ వేసే ముందు నూనె వేడెక్కిందా లేదా చూడండి, వేడెక్కిపోయింది నూనె. అది వేసిన వెంటనే పైకి బుస్మని వచ్చేసింది. ఇప్పుడు వంకాయని దీంట్లో ముంచండి. మరీ ఎక్కువ పిండి కూడా ఉండకూడదు. సో కొంచెం అక్కడక్కడ వంకాయ కనిపించేట్లు చేసి దీంట్లో నూనెలో వేసుకోండి. మనకి ఇట్టే రెడీ అయిపోతుంది మన వంకాయ బజ్జీ. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మన ఈ బజ్జీలు అదిరిపోతుంది. ఇది మీరు స్నాక్లా తినొచ్చు. కావాలంటే ఈ పెళ్ళిళ్ళల్లో వాటిలల్లో ఎక్కువగా పర్ఫెక్ట్గా, ఎందుకంటే పెళ్ళిళ్ళల్లో ఏ కొంచెం తేడా వచ్చినా తాట తీస్తారు. అందుకని షెఫ్స్ వంట చేసేవాళ్ళు పెళ్ళిళ్ళలో కొంచెం స్పెషల్గా చేయడానికి ట్రై చేస్తారు. సో ఇలా వేసి వీటిని చక్కగా రెండు పక్కల మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ వేడి నూనెలో కాదు, లోపల దాకా ఈ వంకాయలు కుక్ అవ్వాలి. సో దీన్ని ఈ విధంగా చక్కగా ముంచి ఫ్రై చేసుకోండి. ఇలా మన వంకాయ బజ్జీలు కొంచెం సేపట్లో మనకి రెడీ అయిపోతాయి. తింటుంటే దాని మజానే వేరు. చూడండి, కొంచెం పిండి కలుపుకొని మనం ఎన్ని బజ్జీలు మనకు వచ్చేస్తాయో చూడండి. చూసారా, కొంచెం ఓపిక వహించండి. మరీ నూనె వేడి ఎక్కువ ఉండకూడదు. స్లోగా మనకి బజ్జీలు రెడీ. మనం ఏం చేసాం, దీంట్లో మనకు మిస్సింగ్ పచ్చిమిరపకాయలు, మిరపకాయలు బజ్జీ అన్నాం కదా, అందుకే పచ్చిమిరపకాయలు మనం పేస్ట్ చేసి ఉల్లిపాయలు పల్లీలతో పాటు చేసాం. చూడండి, ఇప్పుడు దీనిపైన మనం స్పెషల్ మసాలా వేసుకోవచ్చు, రకరకాల మసాలా. ఈ మధ్య చీజ్ మసాలా కూడా ఫేమస్ అయింది. నా దగ్గర చీజ్ మసాలా ఉంది. మీకు ఏది కావాలంటే అలా పిల్లలకి నచ్చే విధంగా దీనిపైన మసాలాలు వేయచ్చు. చాట్ మసాలా ఎప్పుడు వేస్తుంటారు? నాకు ఇలా వంకాయ బజ్జీల పైన ఎండు రొయ్యలు చాట్ మసాలా ఉంటుంది, అది కూడా తయారు చేసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో మరి ఇంకేంటి ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం. చూస్తారు కదా ఎంతో సింపుల్గా మన బజ్జీలు రెడీ. అయితే ఉల్లిపాయలు కొంచెం ఇలా సైడ్లో వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఆహా, బజ్జీలే బజ్జీలు, భలే సూపర్. అయితే చెప్పాను కదా మనకి ఈ మధ్య రకరకాల మసాలాలు వచ్చేసాయి, చీజ్ మసాలా కూడా వచ్చింది. నేను చీజ్ మసాలా నా దగ్గర రెడీగా ఉంది. సో దీన్ని మనం ఈ వంకాయ బజ్జీల పైన కూడా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఎప్పుడు చెప్తాను కదా బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అన్ని రుచులు మీ సొంతం చేసుకోండి. మన వంకాయ బజ్జీ రెడీ. ఇలా చీజ్ మసాలా, చీజ్ మసాలానే కాదు పెరి పెరి మసాలా, ఇలా రకరకాల మసాలాలు నేనే కాదు ఎంతోమంది షెఫ్స్ మనకి ఈటీవీ అభిరుచిలో మీకోసం చేసి చూపిస్తూ ఉంటారు. ఒకవేళ మిస్ అయినా మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి, ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకోండి. ఏంటి ఇందులో చీజ్ మసాలా వేసాను, మరి తినేటప్పుడు ఆ చీజ్తో పాటు ఏంటి ఉల్లిపాయలు, చక్కగా ఇక్కడ ఉల్లిపాయల మసాలా కూడా ఉంది, దాన్ని కూడా కొంచెం వేసి ఇంకేంటి ఇంకా కొంచెం చీజ్ మసాలా వేసుకొని ఆ సామిరంగా ఎంత అద్భుతం, అమోఘం. ఎప్పుడు తిన్నా మళ్ళీ మళ్ళీ ఆ రుచులు గుర్తుకు రావాలి, ఆ విధంగా చేసుకొని తినాలి. చేసుకోండి, తినండి. మరి ఆ వంకాయ ఆ మిరపకాయ మసాలా అద్దరిపోయింది. చూస్తారు కదా సింపుల్ వంకాయలో మిరపకాయ మసాలా వేసి బజ్జీ చేస్తే దాని లెవెలే వేరు. చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి, ఎందుకంటే ప్రతి బైట్ సూపర్. పచ్చిమిరపకాయల మసాలాతో వంకాయ బజ్జీలు. ఇది తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పల్లీలు, అలాగే కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు కూడా వేసి అన్నిటిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత చూపించిన విధంగా వంకాయలని కట్ చేసి దాంట్లో ఈ పచ్చిమిరపకాయల మసాలాని చూపించే విధంగా లైట్గా కోటింగ్ చేసి స్టఫ్ చేసుకోవాలి. తర్వాత మనం శనగపిండి మిశ్రమం తయారు చేసుకోవాలి. శనగపిండి, కొంచెం అజ్వైను, బేకింగ్ పౌడర్, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి నీళ్లు పోసుకొని బజ్జీల బ్యాటర్లా తయారు చేసుకోవాలి. తర్వాత వంకాయల్ని మన బజ్జీల పిండిలో ముంచి నూనెలో మీడియం మంటలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిపైన చీజ్ మసాలా, అలాగే మన ఉల్లిపాయల సలాడ్ తోటి వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఈ మిర్చి మసాలాతో చేసిన
వంకాయ బజ్జీ. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బై బాయ్.